ఎందుకంటే అయితే వందల సంఖ్యలో ఆటోలు ఎల్బీఆర్ చౌరస్తా నుంచి ర్యాలీకి బయలుదేరుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎల్బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి, అటు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరికి వెళ్తున్నాయి. అయితే వీళ్ళు యూనియన్ ప్రెసిడెంట్స్ కూడా సంబంధం లేకుండా, యూనియన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలకు 15,000 కావాలంటున్నారు, అది కూడా సంబంధం లేకుండా. మాకు మాత్రం అసలుకి ఫ్రీ బస్ పథకమే తీసేయండి, మాకు ఈఎంఐలు కూడా తెలియదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బస్సులు ఫ్రీగా పెట్టారు, మేము కాదని అనట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బైకులు ఉన్నాయి కదా, ఈ ర్యాపిడో ఓలా కొడుతుంటే ఆ టాక్సీ ప్లేట్ కట్టనున్నాడు వాడు బండి మీద ఎక్కించుకొని పోతాడు, మేమేమో తెలంగాణ పండుకోవాలి. మాకు ఓలా బుకింగ్ మాకు ఎంత వస్తుంది, మాక్సిమం 30 పోతే 120 రూపాయలు పడుతుంది. వాడు ఏం చేశాడు, బైక్ కూడా 30 రూపాయలే పడుతుంది, బైకులు వెళ్ళిపోతారు. మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే బస్సులు ఒకటి క్లోజ్ చేసేసి ఈ బైకులు ఆపాలి. మేము టాక్సీ ప్లేట్ ఉండాలి కదా, దానికి కూడా అదొకటి పెట్టండి. ఇంకొకటి ఆటోలలోకి 12,000 వేలు వేస్తామని చెప్తున్నారు కదా, 12,000 అసలు ఒక విధంగా ఆలోచిస్తే మాకు రోజుకు వచ్చేసి 400 డీజిల్ కాలుతుంది, ఒక రోజుకు వచ్చేసి గ్యాస్ 400 కాలుతుంది, నెలకి ఎన్ని అవుతుంది, 12,000. మీరు సంవత్సరానికి 12,000 వేస్తే మాకు ఏం సరిపోతాయి అండి? మేము ఒకటే విన్నపం ఏం చేస్తున్నాం అంటే మీరు మాకు 12,000 ఇవ్వద్దు, బస్సులు ఫ్రీ మీరు ఆపుకోవద్దు. మాకు ఏంటది ఇన్సూరెన్స్ కానీ కాగితాలు కానీ ఎలాంటిది కూడా మాకు ఉండదు, మొత్తం మీరు అది చేసుకోండి ఫ్రీగా. కాగితాలు ఉంటాయి కదా, ఫిట్నెస్కి ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, మన రోడ్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు ఫ్రీగా చేసేయండి. మేము నిమ్మలంగా నడుపుకుంటాం, యూనియన్ ప్రెసిడెంట్ 15,000 అయినా 20,000 అయినా సరిపోతాయా మాకు? ఒకటే అండి, ఇప్పుడు మాకు 15,000 నెలనాడిస్తేనన్నా ఒక ఇసుక అయితే ఎట్లయినా పర్లేదు మాకు, కానీ ఇట్లా వద్దు మాకు ఇదంతా, ఈ ఫ్రీలు అనేది మాకు అవసరం లేదు. మీకు 12,000 వేసేది అదేనా, 20 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి ఆటో డ్రైవర్లు ఆటోలు నడుపుతున్నారు, ఎన్ని 12,000 ఇచ్చారు, ఎన్ని 10,000 ఇచ్చారు, మేము అప్పుడు బతకలేదా? మీ 12,000 మాకు దేని సరిపోతాయి? మాకేమొద్దు, మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడతలేము. మాకు ఏదన్నా ఉంటే మీరు ఇట్లా ఏమంటారు, దానికి ఆటో గురించి ఏమైనా మాకు ఇబ్బంది ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ అలాంటిది కూడా, దాన్ని మొత్తం మీరే పెట్టుకోండి. పథకం మాత్రం కంటిన్యూ కావాలి. ఏది బస్సులు ఫ్రీ నువ్వు పెట్టుకుంటావు, నాకు ఇక్కడ కాగితాలు గీతాలు అన్ని వస్తుంటాయి కదా నార్మల్. ఈ బైకులు ఏంటంటే ఈ బైకులు అనేది బంద్ చేస్తే మధ్య మాకు కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఇస్తారు కదా. అసలు ఫ్రీ బస్ ఉండదు, ఈ బైకులు ఉన్నాయి కదా, ఈ బైకులు బంద్ అయితే ఆటోమేటిక్ మాకు వస్తారు లేడీస్ వస్తారు. ఇప్పుడు ఇద్దరు పోయే కాడ ముగ్గురు ఉన్నప్పుడు మాకు ఆటో కాడికి వస్తారు, ఈ బైక్ ఏమైతుంది, ఇద్దరు వస్తే తమాజ్ ఎక్కిపోతూనే ఉండ్రి, అదొకటి మెయిన్. అది బంద్ చేసి ఇప్పుడు ఏంటంటానా, బాగా బాగా గుర్తుపెట్టండి, ఇప్పుడు అడ్డ మీదకి వస్తేనే మాకు ఎక్కుతారు, ఈ ఓలా ఊబర్ ఏమైతుంది, సందులకెళ్ళి వెళ్ళిపోతున్నారు, అవన్నీ క్లోజ్ చేస్తే అందరం బతుకుతాం, అంటే ఓలా ఊబర్ వాళ్ళు కొట్టేటోళ్ళు కూడా బతుకుతారు, మేము కూడా బతుకుతాం. ఓలా ఊబర్ అన్ని బంద్ చేసి ఈ బైకులు అది ఒకటి మెయిన్, అది బంద్ చేసుకుంటే చాలా మంది పోతున్నారు. ఆపుతున్నాం కదా వాళ్ళకి, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉంటాయి చెప్తున్నాం కదా, మేము పిలిపిస్తున్నారు, ఎందుకు అట్లా చేస్తున్నారు, మీరు ఆపండి సహకరించండి మాకంటే, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అది ఏదైనా అంతే కదా, అదే చెప్పాలనుకున్నది మాత్రం కదా. ఫ్రీ అదేదో మీరు చెప్పే ప్రైవేట్ యాప్స్ బంద్ చేయకుండా ఏం చేస్తారు అని బంద్ చేయకుండా ఏం చేయాలి, స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడే ఇది 4-5 ఆటోలు ఆపుతున్నాం కానీ తర్వాత మొత్తం అవుతుంది. మరి నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు, ర్యాలీ ఎక్కడికి, ఎక్కడ ర్యాలీ మాది అక్కడ సిటీలో వేరే వాళ్ళది ఉంది, మేము వాళ్ళ మేర కొరకు మేము ఇక్కడ ఆపుతున్నాం, ఎక్కడ స్టాండ్ లో అక్కడ ఆపేస్తుంటాం అంతే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము చెప్పింది ఒకటి మాకు సహకరిస్తే చేస్తాడు రేవంత్ రెడ్డి సార్, ఖచ్చితంగా చేస్తాడు, మాకు సహకరిస్తాడు అనే మాకు ఉంది నమ్మకం. ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఎవరిని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మాకు పొట్ట పట్టుకొని వచ్చిన ఎక్కడో ఊర్లలోకి వెళ్ళొచ్చు బతుకుతున్నాం ఇక్కడ, మేమేం అది చేయాలి ఇది చేయాలని కాదు. ఇతర మాకు ఒక ఓలా ఊబర్లకి బంద్ చేసి ఇంకా బైకులు బంద్ చేస్తే ఇద్దరు ఇద్దరు ముగ్గురు వాళ్ళు మా ఆటోలు ఎక్కారు, 10 రూపాయలు వస్తాయని మాకు అంతే. ఇక్కడ అయితే ఆటో డ్రైవర్లు అయితే ఎవరు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వ్యతిరేకం కాదని చెప్తున్నారు, వారి పథకం అభినందించాల్సిందే. కానీ మా పొట్ట కొట్టకుండా ఎవరైతే ర్యాపిడో ఓలా ఊబర్ ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నాయో వాటిని బంద్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే లేడీస్ ఒకరిద్దరు ఉన్నా కూడా బైక్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా మాకు లబ్ధి లేదు, మా కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది. ఆయన పథకానికి కానీ ఆయన కానీ మేము వ్యతిరేకం కాదు, దయచేసి చిన్న ప్రయత్నం చేయండి అని రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళ బాధ వర్ణనాతీత మనం చూసుకున్నట్లయితే ఈ 2 నెలల్లోనే దాదాపుగా 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వీళ్ళ బాధ చెప్పరాంది వర్ణనాతీతం కాబట్టి దయచేసి ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.